నన్ను వ్యాపారం చేసుకోనివ్వట్లేదు, లేకపోతే నన్ను ఈ పలా నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే నన్ను బెదిరిస్తా ఉన్నాడు, ఆయన అనుచరులు బెదిరిస్తా ఉన్నారని బయటకు వచ్చి చెప్పిన దాఖలాలు అయితే పెద్దగా లేవు. ఒకటండి బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఇందాక రమేష్ గారు మాట్లాడారు, దాంట్లోనే కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఏమని, ఒక పక్కనేమో మీరు టెండర్లో వేయనివ్వలేదు లేకపోతే సిండికేట్లు అయ్యారంటున్నారు, రెండో వైపు వైసీపీ నాయకులకు వచ్చినాయి అంట. మరి వైసీపీ వాళ్ళకి ఎట్లా వచ్చినాయి? రెండోది టెండర్లు వేయనివ్వకపోవటానికి ఆన్లైన్ టెండర్లు కూడా అవకాశం ఉంది కదా, ఆన్లైన్ టెండర్లు అవకాశం ఉండబట్టే కదా మీకు దాదాపు 90,000 టెండర్ ఈ అప్లికేషన్లు వచ్చినాయి, 1800 కోట్లు దాని మీద వచ్చిందంటే మీకు ఓపెన్ టెండర్స్ ఉండబట్టే కదా, ఏ విధంగా దాన్ని సిండికేట్ అంటారు మీరు? రెండోది, ఇప్పుడు కొంతమంది మేము ఆ రోజున తగ్గించాము షాపులు ఇప్పుడు పెంచారు అంటున్నారు, ఆ రోజుకి ఈ రోజుకి పెరిగింది ఎంత, 400-500 షాపులు అంటే 500 షాపులు స్టేట్ మొత్తం అంతా పెద్ద ఇదేం కాదు. దానితో ఇప్పుడు మీరు చెప్పే దాంట్లోనే కొన్ని పరస్పర విరుద్ధమైన అంశాలు ఉంటున్నాయి. ఒక పక్కనేమో సిండికేట్ అయ్యారు అంటున్నారు, తెలుగుదేశం సిండికేట్ అంటున్నారు, రెండో పక్క రెండు సిండికేట్లు అంటున్నారు. రెండు సిండికేట్లు ఎవరై, ఆ సిండికేట్ ఎక్కడి నుంచి వచ్చినాయి? రెండోది ఏంటంటే, ఊరికే మన మీద బట్టకాల్చి ముఖాలు వేసినట్టు కాకుండా స్పెసిఫిక్ గా ఇది జరిగింది అనాలి. ఇప్పుడు కొంత మానవ సహజమైన దౌర్బల్యాలు ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలు మొన్నటిదాకా ఖర్చు పెట్టాం, దీంట్లో ఆదాయం వస్తుంది మనం తీసేసుకుందాం అని చెప్పి అందరూ కాదు ఎక్కడో 10% 15% ఉంటారు, వాళ్ళ మూలన ఈ విధమైన ఇబ్బంది వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చింది నిజమే, దాని తర్వాత కంట్రోల్ అయిందా అవలేదా? ఎప్పటికప్పుడు పాలసీలు చేంజ్ చేస్తున్నారు కదా, పాలసీలు మొదట్లో ఉన్న దాన్ని ఇమీడియట్ గా ఆన్లైన్ చేయమన్నారు, ఆన్లైన్ చేసిన తర్వాత దాన్ని ఆన్లైన్ దీంతో చేశారు, లాటరీ సిస్టమ్ ఓపెన్ గా జరిగింది. ఇక్కడ సిండికేట్ అవడానికి అవకాశం ఎక్కడుందో చెప్పమని ఇప్పుడు వారు ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే కదా ఈ టెండర్లు పెరిగింది ఆదాయం పెరిగింది, లేకపోతే ఆయన ఇవ్వకపోతే ఎమ్మెల్యేలు ఈ విధంగా సిండికేట్ల రూపంలో చేసేవాళ్ళు కదా, ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టేవాళ్ళు కదా అని అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టే కరెక్ట్ కదా, సిండికేట్లతో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, ఆయన వార్నింగ్ ఇచ్చారు కాబట్టి అవన్నీ జరిగినాయి అని అంతే కదా. మరి ఇప్పుడు హెడ్ ఆఫ్ ది స్టేట్, హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆయనే కదా, అవును ఆయన వార్నింగ్ ఇచ్చిన తర్వాత కదా ఇవన్నీ కంట్రోల్ అయ్యింది. నేను ఇందాక అన్నా మానవ సహజమైన బలహీనతలు కొంతమందికి ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలు మొన్నదా ఖర్చు పెట్టారు ఎలక్షన్లో, ఆ దాంట్లో కొంతమందికి ఓవర్ అంబిషన్ ఉంటుంది, వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటే చేశారు. ఇప్పుడు చేయటం కదా ముఖ్యం, అయినా కానీ మీరు సిండికేట్లు అన్నారంటే సిండికేట్లు ఎక్కడ జరుగుతున్నాయి అనేది చూపించాలి. అంతేగాని ఊరికే ఓ సిండికేటు లేకపోతే ఆ సిండికేట్ ఈ సిండికేట్ అంటే అది భావ్యం కాదు. ఇప్పుడు ఆదాయం కనపడుతుంది, రేపు పొద్దున ఈ షాపులన్నీ వాళ్ళు సర్వే అవ్వాలంటే వాళ్ళకి ఇదో ఏది సేల్స్ ఉండాలి. ఇందాక ఇంకోటి అంటున్నారు రమేష్ గారు, ఏది బెల్ట్ షాపులు పెట్టంత ఆదాయం రాదు, బెల్ట్ షాపులు పెట్టినా పెట్టకపోయినా ఆదాయం వస్తుంది, తాగేవాడు వచ్చి తీసుకెళ్తారు కానీ బెల్ట్ షాపులు పెట్టినంతలో పెరగటం పెట్టకపోతే పెరగపోవడం అంటే ఏముండదు. అది అవకాశం, దాన్ని ఏంటంటే అందుబాటులో తీసుకెళ్ళటం తప్ప రేటు పెంచి అమ్మాలని తప్ప అదేమి ఉండదు. తాగాలనుకున్న వ్యక్తి ఆ షాప్ ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి తీసుకొని తాగుతారు, బెల్ట్ షాప్ డెఫినెట్ గా అవసరం ఉన్నాడు వెళ్ళి తాగుతారు. ఇప్పుడు ఆ బెల్ట్ షాప్లే ఏదో దాని మూలాన్ని మేము ఉద్ధరించామంటే మరి అదే అనుకున్నారు అనుకోండి, ప్రభుత్వం దుకాణాలు ఉన్నాయి మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, మీరు కోరుకున్న లిక్కర్ బ్రాండ్లు దొరకలా, అట్లాగే పైన మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం వైసీపీ గారి మిథున్ రెడ్డి గారి చేతిలో, ఆ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ఏది డిస్టిలరీస్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. మీరు ఇక్కడ హోల్సేల్ నుంచి ఇది ప్రభుత్వం రిటైల్ వరకు ప్రభుత్వమే ఉంది. మరి అటువంటప్పుడు ఈ లిక్కర్ సేల్స్ లో మీరు వితౌట్ ఎందుకు జరిగింది, వితౌట్ బిల్లింగ్ ఎందుకు జరిగింది? ఒక ప్రభుత్వం బిల్లు లేకుండా అమ్ముతుందా, అమ్మొచ్చా, జరిగిందా జరగలేదా? మరి దాన్ని ఏమంటాం మనం, ఆ రోజు జరిగిందని మీరు ఏమని సమర్థించుకుంటారు? రెండోది, మరి ప్రభుత్వం ఇదే జరిగితే ఇదే కరెక్ట్ అయితే తాడేపల్లిగూడెంలో స్పూరియస్ లిక్కరు లేకపోతే ఇది తాగి 20 మంది పైన ఎందుకు చనిపోయారు, ఇవన్నీ ఎట్లా జరిగినాయి? సిండికేట్ కాదంటారా? అప్పుడు మీరు అనే దాంట్లో ఒకటి సిండికేట్ అయితే మొత్తం లిక్కర్ మొత్తం
కాన్సన్ట్రేట్ అయ్యి మొత్తం ఒకే జగన్మోహన్ రెడ్డి గారు అనే కంపెనీ చేతిలో ఉందని చెప్పి మరి తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఆ రోజున జరిగింది అదే, ఆ రోజున జరిగింది అది. ఆ రోజు ఉన్న అమ్మకాలు కూడా డైరెక్ట్ గా ప్రభుత్వానికి వెళ్లకుండా అది రూట్ మారి వితౌట్ లో జరిగింది. జీరో ఇది మన జీరో వ్యాపారం జరిగింది లెక్కల్లో చాలా వరకు అనేది ఆరోపణ ఉంది. దాని వరకు మీరు క్లియర్ చేయాల, అది జరగలేదని చెప్పలా. ఇవాళ సిండికేట్ అంటున్నారు. అయితే ఒకటి, ఇక్కడ హోల్సేల్ వ్యాపారం మొత్తం గవర్నమెంట్ చేతిలో ఉంది. మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇవాళ హోల్సేల్ వ్యాపారం అంటే మీరు ఒక డిస్టిలరీ నుంచి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు చెయ్యాలంటే ఈ షాపులు ఎవరి దగ్గర నుంచి కొనాలి? బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి కొనాలి. అవును, అంటే బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఎప్పుడు కొన్నారో ఆదాయం మొత్తం రాష్ట్రానికి వెళ్తుంది. దీంట్లో ఇంకొక మార్గం లేదు. రెండోది మొత్తం అంతా ఒకే విధంగా లేదు, ఇది పైనుంచి కింద వరకు ఒకే వ్యవస్థ చేతిలో లేదు. కాబట్టి ఈ సిండికేట్ అనేది రెండోది ఏంటంటే, ఇప్పుడు ఇందాక అంటున్నారు మా వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా సిండికేట్ ఏకమవుతున్నారండి. ఎందుకు ఏకమవుతున్నారండి? లాభం కోసమే కదా. ఒకవేళ అదే వ్యాపారం చేసుకోవడానికి అధికార పార్టీకి సంబంధించిన కలిసి వ్యాపారం చేసుకుంటే నా సాయంత్రం పూట ఇంకో గంట షాప్ ఎక్కువ ఉంచుకోవచ్చును, రకరకాల ఆలోచనలతో మరి వ్యాపారులు కాబట్టి వారు వారు కలిసి చేసుకున్నారు వ్యాపారం. ఒకవేళ అటువంటి అడ్జస్ట్మెంట్ జరిగితే ఎవడేం చేయలేదు. అంతే కదా, వారికి ఇష్టపూర్వకంగా. ఇంకొకటి కూడా ఇక్కడ శివరాం ప్రసాద్ గారు ఇంకొక అంశం కూడా మనం గమనించాల్సింది, 2 లక్షలు పెట్టి టెండర్ వేసిన వ్యక్తికి షాప్ వస్తే 10,000 జనాభా ఉన్నటువంటి ఆ దుకాణానికి సంబంధించినటువంటి 10,000 జనాభా కనుక ఉంటే 50 లక్షల రూపాయలు ఏదైతే ఛార్జ్ చేయాలో ఆ డబ్బులు అతని దగ్గర లేకపోయి ఉండొచ్చు. డబ్బు ఉన్నటువంటి వ్యాపారంతో కలిసి నువ్వు 50%, నేను 50% చేసుకుంటూ ఉండొచ్చు. ఇవి చాలా ఉంటాయి కదా. టెండర్ వేసిన ప్రతి ఒక్కరి దగ్గర కూడా 50 లక్షలు ఉండాలని లేదు కదా. అదే కదా బ్రహ్మనాయుడు గారు, కొంతమందికి ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే కెపాసిటీ ఉండకపోవచ్చు. రెండోది ఏంటంటే బిజినెస్ చేయటానికి అక్కడ కూర్చుని బిజినెస్ చేయటానికి సరిపడా అతని దగ్గర ఇది కూడా ఉండకపోవచ్చు. టైం ఉండకపోవచ్చు, అవగాహన ఉండకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు, మానవ వనరులు ఉండకపోవచ్చు, డబ్బు ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరితో వచ్చాడు పంచుకుందాం, లాభాలు పంచుకుందాం అని అనుకోవచ్చు. దాన్ని సిండికేట్ అంటే ఎట్టగా? రైట్, అది పరస్పర అవగాహన ఉండి ఇద్దరు పరస్పరం లాభం కోసం కలిస్తే దాన్ని తీసుకొచ్చి మీరు గవర్నమెంట్ కి ఆపాదించడం కరెక్ట్ గా. సిండికేట్ అనే మాట మీరు అనాలంటే ఆ సిండికేట్ ని బ్రేక్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అని రమేష్ గారు ఒప్పుకున్నారు. అవును, దాని వల్లనే ఇవాళ మీకు టెండర్లు 9,000 టెండర్లు 90,000 సారీ 90,000 టెండర్లు దాదాపు ఆ ప్రభుత్వ ఆదాయం నరసింహప్రసాద్ గారు పెట్టుకు మాట్లాడాలి. కానీ ఇప్పుడు మీరు మీరు చెప్పే సజెషన్స్ ప్రతిపక్షంగా అది మంచిదే, మీరు విమర్శించాలి. విమర్శించడంతో పాటు సద్విమర్శ చేయాలి. రైట్, నరసింహప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. మ్యూట్ లో ఉంది నరసింహ, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. సార్ నమస్కారం, ప్యానెల్ లో ఉండే పెద్దలకి అలాగే కూడా నమస్కారం సార్. సో మొత్తానికి సిండికేట్ పంచాయతీ ముగిసినట్టేనా? వివాదాలు లేకుండా ఎక్కడికక్కడ అంటే ఎవరి దగ్గరన్నా అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు వారి అనుచరులకు అనుసరణలో షాపులు లాక్కునే ప్రక్రియ ఏమైనా జరిగిందా, లేకపోతే పరస్పరం అంగీకారం